నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వడ్డెర నరసింహులు అనే వ్యక్తి ఆదివారం రాత్రి మృతి చెందగా సోమవారం నాడు అంత్యక్రియలు నిర్వహించారు. 3 రోజుల అనంతరం మృతుడి భార్య వడ్డెర రేణమ్మ తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని, అతని సహచరులే ఎక్కడో చంపి తెల్లవారుజామున ఇంటి ముందు తెచ్చి పడేశారని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో గురువారం పూడ్చిన శవాన్ని వెలికితీసి మాగనూరు డీటీ తహసీల్దార్ మహమ్మద్ అమీర్ పంచనామా నిర్వహించి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల బృందంచే పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మేము మా సొంత పెద్దన్న కొడుకు నరసింహ అనే ఆయన పేరు మన్న అవుతాడు. ఆయన పొద్దుటి చాలా యాక్టివ్గా ఉండి చేనులో పనిచేసి అంత వచ్చి యాక్టివ్గానే ఉన్న మనిషి రాత్రి సడన్గా చూసేసరికి శవమై ఉన్నాడు. దీనిపై మాకు సహజ మరణం కాదు, ఇది హత్యా ప్రయత్నమే ఉందని మాకు అనుమానం ఉంది. అలాగే తనతో చాలా క్లోజ్గా చాలా అనుభూతిగా ఉండే వ్యక్తులు, ఆయన చావుకి కనీసం చూడడానికి కూడా రాలేదు, పట్టి వేయడానికి కూడా రాలేదు. సో దీని మీద మేము కొద్దిగా అనుమానం పడే అవకాశం ఉంది. కాబట్టి చనిపోయినా రాలేదంటే అది కొద్దిగా ప్రభుత్వం గిట్ల ఆలోచించాల్సిన విషయం. కాబట్టి మాకు దీనిపైన అనుమానం ఉంది. ఆయన కొద్దిగా నా పేరు రేణమ్మ, నా మొయిన్ పేరు నరసింహ. మాకు వడ్డీ వల్ల మేము నేను 9 గంటలకు చేయనిపోతే చేయనికొస్తానని చెప్పిండు. నేను పోయే వరకు బండి మీద వచ్చి చేయనికి వచ్చిండు, కంప కొట్టిండు. 1 గంటల వరకు చేయని నుంచి ఇంటికి వచ్చిండు. ఎక్కడ పోతావు అని అడిగితే వస్తా 5 నిమిషాలు అని చెప్పిండు, రాలేదు. 9 వారాలు 9 10 వారాలు చేయంలో ఉందా, చేయని చాలా పిచ్చి వచ్చిందా, వచ్చేంత దేవులాట ఆడ దొరకలేదు, వస్తాడు కదా అని నేను చిన్నోళ్ళు లేచిందని పోయి పాలిచ్చి కూడా పండుకున్న అట్లా నిద్రపోయినా. 2 గంటలకు లేచి మూత్రంకు లేచి చూస్తే రాలేదు. రాకపోతే మళ్ళీ తెల్లడదామని 4 గంటలకు ఇంటి పక్కల ఆయన చూసిండు, నరసింహ నరసింహ అని చెప్తే ఇవ్వలేదు. నేను అన్న చిల్లెట్టిండు, రేణాన్ని మౌడీనే ఉండాలంటే చిల్లెత్తున్నా లేకపోతే ఇవ్వలేదు. ఏడిస్తే ఏమనాలి, అందరు వచ్చి చూసిండు, అయితే కూడా ఏమనలేదు, డాక్టర్ వస్తే కూడా ఏమి పోయిందని చెప్పింది.